please, please, one second, one second, one second. Calm down, calm down. Yes, sir, please. Babu, 2 minutes, 2 minutes. Okay, Nimsha Babu, okay, 2 minutes. Okay, 2 minutes, wait, chain, please. Samudra Ganigaru, Purinchi Miku, Ronde Rondushalo, Malamir Arusro. Ina, Wakapode. Babu, Mikana, 2 minutes, Andy, please, please. Ikandaval, Digesara, please. Okay, 2 minutes. ఈ డైరెక్టర్ గురించి మీకు తెలియాలి ఎందుకంటే తమిళ్లు ప్లీజ్ ఒక దాసన్ నారాయణరావు గారు ఒక కోడి రామకృష్ణ గారు 28 జూలై సినిమాలు చూసుండ్రు అటువంటి ఫ్యామిలీ ఎమోషన్ తో ఫ్యామిలీకి దగ్గరగా ఇంటిల్ల పాది చూసే సినిమాలు తీసినటువంటి గొప్ప డైరెక్టర్ తమిళ్లో ఈయన ఆర్టిస్ట్ గా తర్వాత వచ్చాడు ఈయన మైండ్ అంతా క్రియేటివ్ సైడ్ డైరెక్షన్ సైడ్ ఉంటది ఈ రోజు తెలుగులో ఫస్ట్ టైం మన పవన్ కళ్యాణ్ గారి సినిమా రావటం మన సాయి అతనికి చరిత్ర మార్చే సినిమా అవుతుంది సముద్రగని గారి గురించి అందరూ రేపు రిలీజ్ అయిన తర్వాత ఈ డైరెక్టర్ గురించి మీరందరూ చాలా గొప్పగా తెలుసుకుని ఈయన డబ్బింగ్ సినిమాలే తీశారు మీరు స్ట్రైట్ సినిమా ఆయన డైరెక్ట్ చేసిన సినిమా ఇన్ డెప్త్ ఫీలింగ్ ఉండే సినిమాలు తీస్తారు సాయి ఒక భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మదరు కొండకి నిశ్శబ్దంగా వచ్చి దర్శనం చేసుకెళ్ళే వాళ్ళ మదరు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇతను పరమ భక్తుడు అంత యాక్సిడెంట్లో ఎంటైర్ ఫ్యాన్స్ ఫ్యామిలీ మొత్తం నిలబడి ఈరోజు మీ ముందు వచ్చి మళ్ళా సక్సెస్ఫుల్గా ఈరోజు వచ్చాడు ఈ సినిమా నిర్మించినటువంటి విశ్వప్రసాద్ గారు ఇదే బ్యానర్లో మా వెంకటరత్నం ఈయన తిరుపతి అతనే నానికి మేనేజరు సముద్రగనికి మేనేజరు ఇతను తిరుపతి అతను చాలామందికి తెలియదు తిరుపతి నేటివ్ ఇతంది చెన్నై ఇండస్ట్రీలో ఒక ఆఫీస్ బాయ్గా వెళ్ళి హైదరాబాద్కి అక్కడి నుంచి ఈరోజు మేనేజర్ స్థాయికి ఎదిగాడు మన తిరుపతి కుర్రాడు ఈ ప్రొడ్యూసర్లకి ఈ సినిమా రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ల అందరికీ బ్రహ్మాండమైన లాభాలు రావాలి మన పవన్ కళ్యాణ్ గారు మహాయజ్ఞంలో ఉన్నారు ఆ యజ్ఞం ఎందుకు స్టార్ట్ అయిందో మీకందరికీ తెలుసు ఒక ఉత్తమమైన లక్ష్యం కోసం ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు ఆ ప్రయాణంలో మీరందరూ ఆయన్ని ఆశీర్వదించాలి ఆయన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు నాకు తెలుసు నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇదే తిరుపతిలో ఆయనకి యోగా నేర్పించింది కూడా ఆయనే చెప్పారు ఎందుకంటే ఒక నేర్చుకునేదానికి మీకెవ్వరికీ తెలియదు బాలాజీ కాలనీలో 2 మంత్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు డిఎస్పీ రిటైర్డ్ డిఎస్పీ రంగప్ప గారి ఇంట్లోనే 2 నెలలు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రాకముందు వచ్చి యోగా నేర్చుకున్నారు అంటే ఒక యోగా మీద ఉండేటువంటి డెడికేషన్తో నేర్చుకున్నాడు ఆయన ఈరోజు ఒక మహత్తర కార్యానికి ప్రజలందరికీ అందుబాటులో ఉండేదాని కోసం అడుగుపెట్టాడు మీరందరూ బ్లెస్ చేయండి ఆశీర్వదించండి ఆయన కష్టం వృధా పోకూడదని మేమందరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్